కావలి నియోజకవర్గం అల్లూరులో మంగళవారం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 137వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ ఫణికుమార్, ఎంపీపీ శశిరేఖ, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కావలి నియోజకవర్గంలోకి ప్రవేశించిన తర్వాత ఏర్పాట్లపై ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మాలపాటి సుబ్బారాయుడు ముమ్మరంగా పర్యటించారు. కావలి మండలం తుమ్మలపేటలో భోజన వసతి కోసం స్థలాలను పరిశీలించారు. అలాగే రాత్రి బస్సు కోసం ఆమోదాలు జరిగిన తుమ్మలపేట మధ్యలో ఏర్పాట్లకు స్థలాలను ఎంపిక చేసేందుకు పరిశీలించారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలం కొండబెట్టకుంట బిలకూట క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి పున్నమి గరుడ సేవ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సోమవారం రాత్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఈ సందర్భంగా కావలికి చెందిన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పట్టణంలోని తుపానగర్లో గల అమ్మసే సెంటర్ వద్ద నిర్వహించగా ఆ సంస్థ అధ్యక్షుడు సురేంద్ర, సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, అజిత్ బాబు, ప్రసాదరావు, మసీదు నుంచి షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కావలిలో విశ్వోదయ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్ దొడ్డ రామచంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా డాక్టర్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో డిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంస్థ చైర్మన్ మనోహర్ రెడ్డి, డైరెక్టర్ తాతిరెడ్డి హాజరై బాలలకు విద్యా సామగ్రి కూడా అందజేశారు. డిఆర్ సేవలను స్మరించుకోగా ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుహాసిని, వార్డు పోలీస్ పవిత్ర, టీచర్ శారద తదితరులు హాజరయ్యారు. అలాగే జవహర్భారతి కళాశాల ఆవరణలో గల డిఆర్ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. కావలి రెడ్ క్రాస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో డిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. డాకారపు రవిప్రకాష్, కలికి శ్రీహరిరెడ్డి, పేరూరు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.